Basha! Ranga! Basha! Raktam! Tondra padaddu! Idi time kaadu! Basha! Devudamma! Ayyo! Raktam Basha! Raktam! Basha! అమ్మా, ఏంటి, ఎవరు కావాలి? సర్పంచ్ అయ్యని కలవాలమ్మా. ఏంటి పని? అది అది అయ్యతో చెప్పుకోవాలా? సరేరా. ఇది ఇల్లు, ఇంద్రభవనము, సమజైతలే. మా సత్యమ్మ గీ ఇంటి కోడలైతే నేను గీ కుర్సీలో కూకొని కాలు మీద కాలేసుకొని కళ్ళుకుండ పెట్టుకొని గలాస్ మీద గలాస్ తాగుతా. బావు గారు, ఈవిడెవరో మిమ్మల్ని కలవాలని వచ్చింది. దండలయ్యా. నమస్కారం అమ్మా. ఎవరమ్మా మీరు? నా పేరు భాగ్యమ్మయ్యా. మాది దుప్పాక. ఏం కావాలి? పెండ్లి సంబంధాలు చూసి అయ్యోరు ఖండించి వస్తున్నా. అయితే ఓ పారి గీ ఫోటో చూడండి రయ్యా. చాలా బాగుంది. ఎవరి అమ్మాయి? ఆ అమ్మి పేరు సత్య, నా బిడ్డే. ఓ, పాండిచేరిలో చదువుతుందయ్యా. అవునా? చాలా పెద్ద చదువు. గుణం బంగారం, సాయి కూడా బంగారమేనయ్యా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీ బాబు కూడా పాండిచేరిలో చదువుతున్నాడు కదయ్యా. ఈ అమ్మకి, మీ బాబుకి ఈడు జోడు సక్కంగా ఉంటదయ్యా. ఇదే ఊరన్నావు? దుప్పాకయ్యా. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళంతా మీ ఊరే వెళ్ళారు. ఎందుకయ్యా? ఎవరో రుక్మిణి అంట, దేవుడమ్మ ఇంటికొచ్చి దేవుడమ్మకే ధమ్కి ఇచ్చి ఇల్లు పీకి పందిరేసిపోయింది. ఆ పిల్ల ఆడపిల్లో పులిపిల్లో నాకే అర్థం కావట్లేదు. ఆ రోజు నుండి దేవుడమ్మ అహం శాంతించలేదు. అందుకే ఆ పిల్లను మందలించాలని వెళ్ళారు. ఏమా, కాసేపు ఆగితే వచ్చేస్తారు. ఈ ఫోటోలో అమ్మాయి చాలా బాగుంది. అందానికి అందం, చదువుకి చదువు. బొత్తిగా పల్లెటూరులో పుట్టిన పిల్లలా లేదు. నిజంగా మావాడికి ఈడు జోడు. అదుగో దేవుడమ్మ కూడా వచ్చేసింది. ఆ పిల్లకి వార్నింగ్ ఇస్తానని వెళ్ళింది. ఏం జరిగిందో ఏమో. ఇప్పుడు గానిగా రంగా నన్ను చూస్తే రంగా, ఏం జరిగిందిరా? ఇంకా ఏం జరగాలి? అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి. అది ఏమైంది? అది ఆడది కాదన్నయ్యా. దాని కళ్ళల్లో బెరుకు లేదు, ఒంట్లో వణుకు లేదు, దేవుడమ్మ వచ్చిందన్న గౌరవం లేదు. మేము ఇంటికెళ్ళగానే ఎంగిల్ నీళ్లు మొహాను కొట్టి దేవుడమ్మని అవమానించింది. అనుకున్నాను ఆ పిల్ల తిరగబడే రకమే కాని మడం తిప్పే రకం కాదని. నేను వెళ్ళేటప్పుడే చెప్పానుగా అనవసరంగా పిల్లని కలకొద్దని. అంటే కూలి చేసుకునే ఒక ఆడపిల్ల మన పరువును తీస్తే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక ఏం చేయగలరు? కొంగును తీసి బొడ్లో దోపినంత మాత్రాన అది కోరిన కుండ మీద వాన కురిసినట్టేనా? దానికి సహనం లేదు. కానీ నాకు సంస్కారం ఉంది, అందుకే తిరిగొచ్చాను. చిన్నమరిది, చెప్పు మీ అన్నకి. అమ్మో, బతికిపోయినా,
నా బిడ్డ కొంప ముంచింది. ఎక్కడికి వెళ్ళింది ఇవిడ? ఏమో దేవుడు మనం చూసి భయపడినట్టుంది. అమ్మాయి, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. మా వాడికి నువ్వు కరెక్టే. టైం చూసి నీ గురించి దేవుడు మాకు చెప్తాను. ఆదిత్య గారు, ఈ ప్లేస్ నాకు చాలా 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 నచ్చింది. ఈ సముద్రపు శబ్దం తప్ప ఇంకేమీ వినిపించని ఈ వాతావరణం, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి. అదేంటండి ప్లేస్ నచ్చిందన్నారు? మరి ఇంత అందమైన ప్లేస్కి తీసుకొచ్చిన నేను నచ్చలేదా? హలో, ఎప్పుడు చూసినా అదే పాట, వేరే టాపిక్కే ఉండదా? మీరు ఊ అంటే కొత్త పాట పాడుకోవచ్చండి, అదే పెళ్లి పాట. ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడండి? చూడండి, ఇకనైనా ఆ విషయాన్ని వదిలేయండి. వద్దులేని నేను ఒప్పుకున్నా నా మనసు ఒప్పుకోవట్లేదే. అయితే మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. నేను ఊరేగదామని అనుకున్నానండి, కానీ మీరే నేను నచ్చానని అస్సలు చెప్పట్లేదు. మీరు చెప్పాలంటే ముందు మీ అక్కను ఒప్పించాలి అన్నారు. ఆవిడని ఒప్పించడానికి నేను ఎన్ని తిప్పలు పడాలో ఏంటో. ఒప్పిస్తానని గొప్పలు పోయారు కదా, తిప్పలనుకుంటే ఎలా? తప్పదు మరి. మీ అక్కగారు అవకాశం ఇవ్వలేదే. అయితే మానుకోండి. అమ్మో, గుండె ఆగిపోతుందండి. నాకు టైం అవుతుందండి. నాకు టెన్షన్ వస్తుందండి. మీ అక్క ఒప్పుకుంటుందో లేదో అన్న టెన్షన్తో అన్నం కూడా తినట్లేదండి. అన్నం తినకపోతే ఎలా అండి? మీ అక్కగారు ఒప్పుకోకపోతే ఎలాగండి? మా అక్క ఒప్పుకోకపోయినా నేను ఒప్పిస్తాను, చాలా. ఏమన్నారు? ఏం లేదు. మీ అక్క ఒప్పుకోకపోయినా మీరే ఒప్పిస్తారా? అంటే మీరు నన్ను సత్య సత్య ఐ లవ్ యూ. సత్య నేనంటే ఇష్టం అని చెప్పేసిందే. ఆదిత్య గారు, ఇంకా చాలండి, ఆపండి. సత్య గారు, ఒక్కసారి ఆ మాట చెప్పరా. ఏం మాట? ఆల్రెడీ నీ మనసులో మాట చెప్పేశావు, అది చాలు సత్య. అవునా ఆదిత్య గారు, ఈరోజు కాలేజ్లో మీరు కిషోర్ గారితో మాట్లాడిన మాటలు విన్నాక నేను ఈ అభిప్రాయానికి వచ్చాను. మీ అమ్మగారికి నచ్చకపోతే నన్ను చేసుకోను అన్నారు. మా అక్కకి నచ్చకపోతే నేను మిమ్మల్ని చేసుకోను అన్నాను. ఇక్కడే మన ఆలోచనలు కలిసాయి, మన మనసులు కలిసాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సత్య. బాష, ఇప్పుడు ఎట్లుంది? కొంచెం పర్లేదు రుక్కు. మందులు తెచ్చిన, జరంత అన్నం తిని మందులు వేసుకో. బాష, నువ్వు ఆగు, నేను తినిపిస్తాను. వద్దు రుక్కు, నేనే తింటా. ఏ, నీకు చేతనైతలే, నేను తినిపిస్తా అంటున్నా కదా, జరాగు. అరే అరే, జర మెల్లగా తిను. ఇగో నీళ్ళు తాగు. జర మెల్లగా తిను. ఇందా.
వెళ్ళదిను. అయినా ఏంది బాషగిది, నీకు అసలు బుద్ధున్నదా? నేనేం చేసిన రుక్కు? ఇంకేం చేయాలి? గాడెవడు నన్ను కొట్టి నీకొస్తే నువ్వెందుకు అడ్డొచ్చినావు? అడ్డు రాక చేతులు కట్టుకుని కూకోవాలనా? మా రుక్కును కొడితే నేను ఊకుంటానా? అదే ఎవరైనా నన్ను కొడితే నువ్వు ఊకుంటావా? గాని తోలు ఒలిచేవు. గా రంగడు పొలానికి వచ్చి రచ్చ చేసినా ఊకున్నా, గదేవుడమ్మా మన ఇంటికి వచ్చి బల్పు చూపించినా ఊకున్నా, కానీ గా దేవుడమ్మా నీ నెత్తురు కండ్లో చూసింది బాష, ఊకోను. దానికి సరైన బుద్ధి చెప్పాలే. ఏం చేస్తావు రుక్కు, కాలుతో లొల్లెందుకు వదిలే? లేదు బాష, దాని జత్తు బజార్లో పెడతా, దాని పేరు పోలీస్ స్టానాల రాపిస్తా. ఇప్పుడే మనం అమన్ సాప్తానికి పోయి దాని మీద ఫిర్యాదు చేయాలా? పా రుక్కు, వద్దు రుక్కు. వాళ్ళు పెద్దోళ్ళు, పలుకుబడున్నోళ్ళు, వాళ్లతో మనం ఏగలేం. భయపడితే గాళ్ళు భయపెడుతూనే ఉంటారు. ఆ దేవుడమ్మకి గీ రుక్కు అంటే ఏందో తెలవాలా. పా పోదాం. వద్దు రుక్కు, నా మాట విను. గాలతో లొల్లేందుకు? బాషా, అది నన్ను కొట్టినా నేను వట్టించుకునేదాన్ని కాదు, కానీ అమాయకుడివైనా నిన్ను కొట్టింది. నేను ఊకోను, పద పోదాం. రా రా. నా మాటిను. అరే నేను చెప్పేది విను రుక్కు. రా రుక్కు, నా మాటిను. అరే రుక్కు, గాలతో మనకెందుకు రుక్కు? ఏంది గట్లా చూస్తున్నావు? కూకో. అరే కూకో. సరే సత్య, నా ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయిపోయాయి, కానీ నీకోసమే ఇక్కడున్నాను. తొందరలో నా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయిగా, అప్పుడు ఎంచక్క మన ఊళ్ళకి వెళ్ళిపోదాం. మా అక్కని మీ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకుందాం.